పిచ్చి కూతలు ఇవి కూడా మీరు పట్టించుకోకండి అని మాకు ప్రజలు సందేశం ఇచ్చారు. కాబట్టి వీ డోంట్ స్టాప్ అవర్ మిషన్. 100కి 100% ప్రజలకు నేను హామీ ఇస్తా ఉన్నా. ఇంత సంపూర్ణమైన విశ్వాసాన్ని జనరల్గా నేను నా గుర్తులో నాకుండే అనుభవంలో చాలా విజయాలు చూసినాం, చాలా గాడ్పులు చూసినాం, ఎన్టీఆర్ వేవ్ చూసినాం, ఇందిరాగాంధీ వేవ్ చూసినాం, నేనే నా కళ్ళతో స్వయంగా చూసినాను. ఈ వేవ్ అయితే నేను ఎప్పుడు చూడలే. ఇంత కన్సిస్టెంట్ వేవ్ ఒక పార్టీ ఎడల ఒక నాయకత్వం పట్ల, అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, దాని తర్వాత లోకల్ బాడీ పంచాయతీరాజ్ ఎన్నికలు కావచ్చు, మళ్ళీ ఇప్పుడు 1 ఇయర్ తర్వాత జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, ఇంత కన్సిస్టెంట్ వేవ్ అనేది, ఇంత ఇన్స్టింగ్ కాన్ఫిడెన్స్ అనేది సాధారణమైన విషయం కాదు. ఎంతో విశ్వాసం ఉంటే తప్ప ఇది మామూలుగా వచ్చే విజయం కాదు. ఈ విజయాన్ని మేము శిరోధార్యంగా తీసుకుంటాం, గుండెల్లో పెట్టుకుంటాం. మా కర్తవ్యాన్ని, మా బాధ్యతను ఈ విజయం పెంచింది. టీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు ఇవ్వాలకు కూడా ఎటువంటి గర్వం రావద్దు. దయచేసి మనం గెలిచినంత మాత్రం మనకు అహంకారం కానీ గర్వం కానీ రాకూడదు. అది చాలా తప్పు. మాటకు మాట జవాబు చెప్తాం, విమర్శ ప్రతి విమర్శ చెప్తాం, కానీ మన గర్వం అవసరం లేదు. ఖచ్చితంగా పల్లె ప్రగతి ద్వారా ఎటువంటి మంచి ఫలితాలు కొంతమేరకు సాధించినమో అట్లాంటి కార్యాచరణనే త్వరలోనే తెలంగాణ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని కూడా టేకప్ చేస్తాం. చైర్పర్సన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఎవరైతే గెలిచినరో వాళ్ళందరికీ చాలా తీవ్రమైనటువంటి శిక్షణ తరగతులు ప్రభుత్వ పరంగానే ఏర్పాటు చేస్తాం. ఈ శిక్షణ కోసం తెలంగాణ సత్వర నగరీకరణ జరుగుతున్నది కాబట్టి, అర్బనైజేషన్ పెరుగుతుంది కాబట్టి, ఈ శిక్షణ మరియు నిరంతరం అర్బన్ ఛాలెంజెస్ ఉంటాయి కాబట్టి, భవిష్యత్తులో రాష్ట్రం సుమారు 50% పట్టణీకరణ దాటిపోతున్నది కాబట్టి, ఈ పట్టణ నవీకరణ, ఈ పట్టణీకరణలో, ఈ అర్బనైజేషన్ ప్రాసెస్లో ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏంటివి, మన రాష్ట్రం ఎదుర్కోబోయే సవాళ్ళు ఏంటివి, మన ముందు ఎటువంటి సవాళ్ళు ఉన్నవి, వీటన్నిటిని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.